జై శ్రీరామ్ పై ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణలు డ్రోన్లు ప్రయోగించింది ఇజ్రాయెల్ మాత్రం స్వల్ప నష్టమే జరిగింది నిజానికి ఆ స్వల్ప నష్టం కూడా అది కాదు ప్రయోగించిన మూడు వందలకు పైగా డ్రోన్లు బాలిస్టిక్ మిసైల్స్ క్రూజ్ క్షిపణులు పెద్దగా ప్రభావం చూపలేదు ఈ విషయాన్ని దాడి తర్వాత ఇజ్రాయెల్ అమెరికా కూడా తెలిపాయి ఇరాన్ ఈ నెల పదమూడున చేసిన దాడిలో డ్రోన్లు క్షిపణలు తొంభై తొమ్మిది శాతాన్ని కూల్చేసామని ప్రకటించాయి ఈ విషయాన్ని ఇప్పుడు ఇరాన్ కూడా పరోక్షంగా అంగీకరించింది ఆదివారం ఇరాన్ సర్వోన్నత నేత అయాతుల్లా అలీ కొమేనీ జాతీయ టెలివిజన్లు ప్రసంగిస్తూ ప్రసంగించిన క్షిపణుల సంఖ్య తాకిన లక్ష్యాల లెక్కలకు అంత విలువ లేదని అన్నారు దాడితో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట పెరిగిందని అదే కీలకమని చెప్పారు మనం ఎన్ని క్షిపణులు ప్రయోగించాం అందులో ఎన్ని లక్ష్యాన్ని తాకాయి ఎన్ని తాకలేదన్న చర్చ అప్రస్తుతం ప్రధానమైన విషయం ఏమిటంటే అంతర్జాతీయంగా ఇరాన్ దేశం సైన్యం ముఖ్యంగా ఒక శక్తిగా ఆవిర్భవించింది అదే మనకు కీలకం ఇందుకు సైన్యాన్ని రెవల్యూషనరీ దళాలను అభినందిస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచారు అని కొమోలి తెలిపాడు నిజానికి ఈ దాడి వల్ల ఇరాన్ పరువు పోయింది ఇజ్రాయెల్ పూర్తిగా ఇరాన్ పరువుని తీసేసింది ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం ఎంతమందికి అయితే తెలుసో అంతమంది దగ్గర కూడా ఇరాన్ పరువు పోయింది ముఖ్యంగా సమితిలో కూడా ఇరాన్ పరువు పోయింది ఇరాన్ని మీరు ఇక్కడ సైలెంట్గా ఉంటే మంచిది ఇజ్రాయెల్ని అనవసరంగా రెచ్చగొట్టకండి మేము ఇజ్రాయల్ని ఏదో ఒకలాగా సర్ది చెప్పి నెతన్య విషయం చెప్పి సర్దుమణిగిస్తాం అతన్ని పెద్ద దాడి చేయనవకుండా చేస్తాం కాబట్టి మీరు పరువు పోయింది కాబట్టి సైలెంట్గా ఉండండి అని కూడా చెప్పింది ఐక్యరాజ్యసమితి బయటకి ఈ విషయాలు చెప్పకపోతే ఇంకా ఇరాన్ తనలో తాను కుమిలిపోతుంది అని ప్రపంచం అనుకుంటుంది కాబట్టి ఏం చేయాలో తెలియక ఇప్పుడు బయటకు వచ్చి రెండు వారాల తర్వాత అంటే ఇప్పుడు పది రోజుల తర్వాత బయటకు వచ్చి ఈ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఇరాన్ ప్రధాని విషయం చెప్తున్నాడు అనమాట దీనివల్ల దేశ ప్రతిష్ఠ పెరిగింది అని నిజానికి దేశ ప్రతిష్ఠ పోయింది ఇజ్రాయల్ ఇప్పుడు పరువు తీసేసింది కాకపోతే ఏ దేశమైనా మా పరువు పోయిందని ఒప్పుకోదు ఎక్కడైనా వాళ్ళ పరువు ప్రతిష్ట పెరిగాయనే చెప్పుకుంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్